వైద్యు నారాయణ, అభివృద్ధి నారాయణ. నారాయణ వైద్యం ద్వారా లక్షలాది మంది జీవితాల్లో వెలుగును నింపి అనేక మందిని వైద్యులుగా తీర్చిదిద్ది ప్రజా శ్రేయస్సు లక్ష్యంగా రాజకీయాల్లో రారాజులా రాణిస్తున్న మా మంచి డాక్టర్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ సార్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ హాస్పిటల్ మరియు సిబ్బంది. మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన డాక్టర్ పొంగూరు నారాయణ పుట్టినరోజును పురస్కరించుకుని నారాయణ హాస్పిటల్లోని మంత్రి నివాసంలో మంత్రి నారాయణను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ పెద్ద ఎత్తున బొకేలు, జ్ఞాపికలు అందజేసి సాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నారాయణ నివాసం కోలాహలంగా మారింది. అనంతరం మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. ప్రజలు మాపై ఉన్న నమ్మకంతోనే భారీ విజయాన్ని అందించారని, ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుని సుపరిపాలన అందిస్తామని హామీఇచ్చారు. రానున్న రెండేళ్లలో అమరావతి రాజధానిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని నారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. గతంలో 2014-19 దాకా మున్సిపల్ శాఖ మంత్రిగా సిఆర్డీ అమరావతి రాజశేఖర్ కూడా ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 2014-19 దాకా అనేక సంవత్సరాలు బిల్డింగ్ అప్రూవల్ అంటే ఆన్లైన్లో వితిన్ మినిట్లో అప్రూవల్ వచ్చే సిస్టమ్ని తీసుకొచ్చాం. అదేవిధంగా మున్సిపాలిటీలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజలకి ఉపయోగపడేట్టుగా, ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా అనేక సంస్కరణలు, పేదలు నిరుపేదలకి దాదాపు 11 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేసి సిల్వర్ టెక్నాలజీతో వాటిని నిర్మించింది. అయితే అవి కొన్ని ఇన్కంప్లీట్గా ఉండిపోవడం జరిగింది. అదేవిధంగా అమరావతి రాజధాని తీసుకుంటే అందరికీ తెలిసిందే, 2015 జనవరి ఫస్ట్ ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28వ తేదీకి, అంటే కేవలం 28 రోజుల్లో 34,000 ఎకరాలను రైతులు ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే దాదాపు 48,000 కోట్ల రూపాయలకి టెండర్ సాక్ష్యాలుగా శాంక్షన్ చేయటం, అందులో కూడా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ అధికారులకి భవనాలు 90% కొన్ని అయిపోయినాయి, కొన్ని 80% అయినాయి, కొన్ని 75% అయినాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్, అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మొత్తం దాదాపు 9,000 కోట్ల రూపాయలు యాక్చువల్గా ఖర్చు పెట్టడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటినన్నింటినీ నిర్వీర్యం చేసి 3 రాజధానులు అంటూ 3 ముక్కలు ఆటలాడి ఎక్కడా రాజధాని లేకుండా ఈ రాష్ట్రానికి చేసింది. ఏ రాష్ట్రానికైనా రాజధాని అంటూ ఉండాలి. అయితే ఈరోజు ఆ రోజు రైతులు 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇచ్చారంటే ప్రపంచంలో ఒక రికార్డు. దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా ఒక కేస్ స్టడీగా తీసుకుని మమ్మల్ని అందరిని ఇన్వైట్ చేసింది. అలా చేసిన రాజధాని నిర్వీర్యం చేశారు. ఈరోజు ఆ బాధ్యతను కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా యాక్చువల్గా అధికారులతో డిస్కస్ చేస్తున్నాం. అధికారులతో డిస్కస్ చేసి ఒక 10-15 రోజుల్లో, వీలైనంతవరకు 10-15 రోజుల్లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకుని అక్కడ అమరావతి క్యాపిటల్ ఎన్ని అంటే మైండ్లో అయితే 2.5 సంవత్సరంలో కంప్లీట్ చేయాలని, యాక్చువల్గా అంటే గతం నేను చేసిన 2014-19 దాకా చేసిన అనుభవంతో నా ఎస్టిమేషను 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. దాన్ని అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత ప్రజలకి ఖచ్చితంగా తెలియజేస్తాం ముందుగా, అంటే ఎన్ని సంవత్సరాల్లో చేయగలం, 2 సంవత్సరాలా 2.5 సంవత్సరమా. నా యొక్క అనుభవంలో అయితే 2.5 సంవత్సరంలో పూర్తి అవుతుందిగా దాన్ని చేయాలని, చేస్తే ప్రపంచంలో టాప్ రాజధానిలో టాప్ 5లో ఒకటి చేయాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు కల, ఖచ్చితంగా టాప్ 5లో 1 అవుతుంది. అలాంటి రాజధానిని నిర్మించి ఆ రోజు రైతులు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇచ్చారో ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాను. అదేవిధంగా 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నేను మున్సిపల్ ట్యాక్సెస్ పెంచలా, ఒక్కసారి కూడా పెంచలేదు. ఉన్న దాంట్లోనే ఎక్కడెక్కడైతే లీకేజీలు ఉంటాయో వాటినన్నింటినీ అరికడుతూ ఆ వచ్చిన ఇన్కమ్తోనే బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. పార్కులు కావచ్చు, నెల్లూరే కాదు, ఈరోజు ఆ రోజు 114 మున్సిపాలిటీస్ ఉన్నాయి.
114 మున్సిపాలిటీస్లో పార్కులు డెవలప్ చేసాం, రోడ్లు చేసాం, డివైడర్లు చేసాం, ఆరోజు స్కూల్స్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసాం. ఇవన్నీ చేయడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం వాటన్నిటిని నిర్ణయం చేసి చెత్త పన్ను అంటూ ఒక పన్ను తీసుకొచ్చారు. అనేక సార్లు వాళ్ళు ట్యాక్స్లు పెంచారు. అయితే ప్రజలకి బర్డన్ లేకుండా ఎలా చేయాలనే దానికి యాక్చువల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో ప్రజలు మళ్ళా తిరిగి ఇచ్చారు, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న నెరవేర్తగా చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. జన్మదిన శుభాకాంక్షలు. నెల్లూరు నగర శాసనసభ్యులుగా 72489 ఓట్ల అత్యధిక మెజారిటీతో అఖండ విజయం సాధించిన అభివృద్ధి ప్రదాత, ప్రజలకు ఆత్మీయులు, కార్యకర్తలకు స్నేహితులు, మార్గనిర్దేశకులు, మా ప్రియతమ నేత, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మామిడాల మధు, నెల్లూరు నగర అధ్యక్షులు. జన్మదిన శుభాకాంక్షలు. యూత్ ఐకాన్ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు. నారాయణ అంటేనే అభివృద్ధి. నారాయణ అంటే నెల్లూరు అనేలా ప్రజలు ఇచ్చిన తీర్పుతో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన వారిలో ఒకరుగా కీర్తికెక్కి నెల్లూరు అభివృద్ధితో పాటు ప్రజల చిరకాలంగా ఉన్న నెల్లూరు స్మార్ట్ సిటీ కలను నెరవేర్చే ప్రదాత, రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మాధ్యులు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు డివి కృష్ణ యాదవ్ మరియు మిత్ర బృందం. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా ఎన్నికైన నారాయణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తాళ్లపాక అనురాధ, టీడీపీ మహిళా నేత మరియు మున్సిపల్ మాజీ చైర్పర్సన్, నెల్లూరు. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి ప్రగతి మార్గదర్శి, నెల్లూరు నుదుటి సింధూరం, జనహితమే అభిమతమైన సౌమ్యుడు, మన నెల్లూరు అభివృద్ధి ప్రదాత, నెల్లూరు జిల్లా కోహినూరు వజ్రం, గౌరవనీయులైన రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి ఇవే మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కొండ ప్రవీణ్ శంకర్, నెల్లూరు జిల్లా అర్బన్ ఆరువైశ్య సంఘం అధ్యక్షులు మరియు ఆరవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు. జన్మదిన శుభాకాంక్షలు. నారాయణ అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే నారాయణ. నాడు నెల్లూరుకి చేసిన ప్రజా సేవకు నేడు ప్రజలే పట్టం కట్టారు. అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులుగా అగ్రభాగాన నిలిచిన మన ప్రీతమ నేత, నెల్లూరు ముద్దుబిడ్డ డాక్టర్ శ్రీ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు మహమ్మద్ జాఫర్ షారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ ప్రధాన కార్యదర్శి మరియు నెల్లూరు నగర 42-43 డివిజన్స్ క్లస్టర్ ఇన్ఛార్జి. జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ, నెల్లూరు అభివృద్ధిపై విజయం, ప్రజల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడే మనసున్న మహారాజు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలుపొంది రాష్ట్ర మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా ఎన్నికైన శ్రీ డాక్టర్ పొంగూరు నారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేపీ చౌదరి, టీడీపీ 15వ డివిజన్, కమ్మ కళ్యాణి మహిళా అధ్యక్షురాలు, నెల్లూరు సిటీ నియోజకవర్గం.